శ్రీమాత్రే నమః. నగలు ఆభరణాల విషయంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ప్రతి స్త్రీకి ఆభరణాలు ధరించాలనే కోరిక ఉంటుంది. భూషణం అంటే బంగారు ఆభరణాలు ధరించడం అనేది సాధారణంగా మనం 100%లో చూసుకుంటే 90% ఆడవాళ్ళకి ఆ కోరిక, ఆ ఇచ్ఛ అనేది బాగా ఉంటుంది. సో కొంతమంది మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు, కొంతమంది వజ్రం ధరించడానికి ఇష్టపడతారు, అంటే డైమండ్ జ్యువెలరీ ధరించడానికి ఇష్టపడతారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. సో కొంతమంది అనుకున్న బంగారం అనుకున్నట్టు సమకూర్చుకుంటారు, కొంతమంది సమకూర్చుకోలేకపోతారు, కొంతమంది సమకూర్చుకున్నా అది నిలబడక, అంటే ఎప్పుడన్నా దొంగతనం జరగడము, లేకపోతే వీళ్ళు కొనుక్కున్న బంగారము ఆరోగ్య కారణాల రీత్యా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పెళ్లి రిచ్ అవ్వచ్చు, ఇంకో కారణాల రిచ్ అవ్వచ్చు, అది అమ్మడానికి కానివ్వండి, తాకట్టుకి కానివ్వండి పోయే అవకాశాలు, ఇలాంటి ఇబ్బందులతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనము 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ పరిహారాలు చేస్తే, ఇది ఆడమగ ఇద్దరు చేయవచ్చు, కానీ ప్రత్యేకించి ఈ పరిహారాలు ఆడవారికి ఇంకా ఎక్కువ, ఎందుకంటే బంగారు ఆభరణం మోజ అనేది మగవారితో కంపేర్ చేస్తే మనం పోలిస్తే కనుక ఆడవారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆడవారికి ఈ రెమెడీస్ అనేవి చక్కగా ఉపకరిస్తాయి. మగ ఆడ ఇద్దరు అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక అంటే దీని మెయిన్ మోటో ఏంటంటే ఈ రెమెడీస్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు వస్తే ఆడవాళ్ళు అయితే బంగారం చేయించుకుంటారు, మగవాళ్ళు అయితే ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆడ మగ ఇద్దరు భేదం లేకుండా ఈ పరిహారం చేయవచ్చు. సో దీంట్లో భాగంగా మనం 27 నక్షత్రాలకి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఏ పరిహారాలు చేయాలన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. పూర్వ ఫల్గుని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పుబ్బ అంటాం. పుబ్బ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, పూర్వ ఫల్గుని నక్షత్రంలో పుట్టినవారు ఆభరణ యోగం, ఆభరణ ప్రాప్తి కలగాలంటే ఏ పరిహార ప్రక్రియలు చేయడం వల్ల భూషణ ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కలుగుతుందన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. పూర్వ ఫల్గుని నక్షత్రానికి అధిపతే శుక్రభగవానుడు. సో పూర్వ ఫల్గుని నక్షత్రం వారికి ఒక సులువ అంటే ఆల్రెడీ వీరికి బంగారు ఆభరణాలు, డైమండ్ పొదిగిన ఆభరణాలు చాలా బాగా ఉంటాయి, వీరికి సమృద్ధిగానే ఉంటాయి. జాతక చక్రంలో మరీ దోషాలు ఉండి అసలు ఆభరణ యోగం లేకపోతే తప్పించి జనరల్గా సాధారణంగా పూర్వ ఫల్గుని నక్షత్రంలో పుట్టిన వారికి ఏ విషయంలోనూ లోటు ఉండదు. డబ్బు ఆర్థిక అంశాల్లో అస్సలు లోటు అనేది వీరు చూడరు. వీరికి కావాల్సింది, వీరికి సరిపడ వస్తు సంపద అనుకోండి, బట్టలే కానివ్వండి, ఆభరణాలే కానివ్వండి, సమృద్ధిగా వీరికి ఎప్పటికప్పుడు చేకూరుతూనే ఉంటాయి. జాతక చక్రం బాగాలేనప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో అలాంటప్పుడు అంటే జాతక చక్రం అస్సలు బాగాలేనప్పుడు ఎంత పూర్వ ఫల్గుని నక్షత్రంలో పుట్టినా ఆభరణాలు, బంగారు ఆభరణాలు ధరించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు చేయాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం. సో పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఎవరైతే పుడతారో వీరు ప్రతి నెల వచ్చే చిత్త నక్షత్రం రోజు కానివ్వండి. ఒకవేళ చిత్త నక్షత్రం కనుక కుదరకపోతే, అంటే చిత్త నక్షత్రం రోజు చేయడం కుదరకపోతే, ప్రతి నెల వచ్చే మృగశిర నక్షత్రం రోజైనా ఈ పరిహారం చేయవచ్చు. సో చిత్త నక్షత్రం మృగశిర నక్షత్రం రోజు మీరు సింధూర వర్ణం కలిగిన దుస్తుల్ని ధరించాలి, ఆరెంజ్ కలర్ దుస్తుల్ని ధరించాలి, మరియు మీ ఇంటికి బంతిపూల మాల తోరణంగా కట్టాలి. ఆ రోజు అంటే గడపకి మనము గడపకి పసుపు రాస్తాము, కుంకుమతో అలంకరిస్తాము, రంగవల్లులు పెడతాము గడప ముందు ఇంటి బయట. సో మీరు ప్రత్యేకించి చిత్త నక్షత్రం అంటే చిత్త నక్షత్రం రోజు చేస్తేనే మంచిది. చిత్త నక్షత్రం రోజు కుదరకపోతే మృగశిర నక్షత్రం రోజు అయినా చేయవచ్చు. ఇంటికి బంతిపూల తోరణం కట్టాలి. మనం పండగలు వచ్చినప్పుడు, ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు ఇంటికి మనం మామిడాకు తోరణం, బంతిపూల తోరణం కడుతూ ఉంటాం. ద్వారలక్ష్మి అని ద్వారలక్ష్మి పూజ మీరు ఆ రోజు చేయాలన్నమాట. సో మీ ఇంటికి బంతిపూల మాల కట్టడం వల్ల ద్వారలక్ష్మి పూజ చేసిన వారు అవుతారు కాబట్టి మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి. దీనితో మీకు ఆభరణ ప్రాప్తితో పాటు స్వగృహ ప్రాప్తి, వీటికి కూడా ఛాన్సెస్, లేదంటే మంచి వాహన ప్రాప్తి అనేది కలుగుతుంది. సో మీరు ప్రతి నెల వచ్చే జస్ట్ సింపుల్గా బంతిపూలతోటి మీ గుమ్మాన్ని మీరు అలంకరించుకోవాలి. ఆ రోజు సింధూర వర్ణం ఉన్న దుస్తులు మీరు ధరించాలి.
మీకు వీలు కుదిరితే కనుక హనుమంతుడి ఆలయాన్ని దర్శించి హనుమంతుడి సింధూరం అనేది మీరు ఆ రోజు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఇలా మీరు 41 సార్లు చేయాలి, అంటే 41 నెలలు చేయాలి. 41 నెలలు చేస్తే మీకు ఫలితాలు చక్కగా వస్తాయి. కానీ మీకు ప్రారంభంలో అంటే 6 నెలలు కంప్లీట్ అయిన తర్వాత వీటి ఫలితాలు అనేవి మీరు చక్కగా చూడగలుగుతారు. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.